హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్ ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక నెగిటివ్ రీల్ ని ఫోటోషాప్ యూజ్ చేసుకుని దాన్ని ఫోటోకాపీగా ఎలా చేంజ్ చేయాలనేది ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. బేసిక్ గా చెప్పాలంటే మనకి ఈ రోజుల్లోని మనకి కొన్ని కొన్ని సెలెక్టెడ్ స్టూడియోస్ లోని మనం వెళ్తే దాన్ని కడిగించి మళ్ళీ ఇచ్చేస్తారు. కాకపోతే ఏంటంటే మనం ఇంట్లోనే కూర్చుంటూ ఇంట్లోనే ఉంటూ దాన్ని ఏమో మనం ఎలా ఫోటోకాపీలో చేంజ్ చేయాలన్నది మనకి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గ్లేజ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. Let's go into the video. ఫ్రెండ్స్, బేసిక్గా ఎవరైతే నైంటీస్ బిఫోర్లో ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా తెలిసే ఉంటుంది, మనం ఏదైనా రెంటెడ్ కెమెరాస్ తీసుకున్నా లేకపోతే మన దగ్గర కెమెరాతో షూట్ చేసినా మనకి అది కడిగించడానికి కంపల్సరీగా మనకి స్టూడియోకి తీసుకెళ్ళాలి. స్టూడియోకి తీసుకెళ్లేటప్పుడు కంపల్సరీగా ఒక ఫోటో కాపీస్తో పాటు కంపల్సరీగా మనకు ఒక నెగిటివ్ కాపీ స్పేర్గా ఇస్తారనమాట. ఈ నెగిటివ్ కాపీస్ అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది నెగిటివ్ కాపీస్ ఎలా ఉంటాయో, ఈ విధంగా అయితే ఉంటాయి. ఇది బండిల్స్లోనే మనకి ఒక వ్యాలెట్స్లోని పెట్టేసిస్తారు, ఈ విధంగా వ్యాలెట్స్ లో పెట్టేసిస్తారు. ఇందులో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 60 ఇయర్స్ బ్యాక్, మా ఫాదర్ ఒక 5-6 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఇందులో చాలా ఉన్నాయి. రీసెంట్ గా అయితే మనకి 2003లో ఉన్నాయి అన్నమాట. 2003లో లాస్ట్ మేము ఈ రీల్స్ ని యూజ్ చేయడం అనమాట. ఇందులో అన్ని రకాల రీల్స్ ఉన్నాయి. బట్ నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటే మా పేరెంట్స్ మ్యారేజ్ ఫోటో ఒకటి అండ్ మా పెదనాన్న తాలూకు ఫోటో, ఈ రెండింటిని నేనేమో ఎలా అడ్జస్ట్ చేసి నేను ఎలా కలర్ గ్రేడింగ్ చేసి మీకు ఫోటోషాప్లో ఎలా ఎడిట్ చేయాలి, కర్వ్స్ ఎలా ఎడిట్ చేయాలి, లెవెల్స్ ఎలా ఎడిట్ చేయాలనేది ఈరోజు చెప్తాను. బిఫోర్ దట్ అంటే ఎవరికైతే తెలీదో, మాక్సిమం అంతా తెలిసే ఉంటుంది బట్ ఎవరికైతే తెలీదో, బేసిక్ ఏంటంటే మనకి ఈ 35 టేప్స్ అనేవి 36 ఫొటోస్ వరకు తీసుకోగలుగుతాం అనమాట. అంటే ఒక టేప్ 36 ఫొటోస్ మాత్రమే తీసుకోగలుగుతాము. ఇవి కడిగించడానికి చాలా ప్రాసెస్ పడుతుంది అనమాట, ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ పడుతుంది. మీరు ఈవెన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్పట్లో తీసుకున్నా కూడా దాంతోపాటు స్పేర్గా ఒక ఫోటో కాపీ ఇస్తారు. యాక్చువల్గా ఇది నాకు అందంతలక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. దీంతోపాటు మనకి నెగిటివ్ కంపల్సరీగా ఇస్తారు. ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. ఇంకా లేట్ చేయకుండా మనం కంటిన్యూ చేద్దాం, ఎలా ఎడిట్ చేయాలి, దీన్ని ఎలా ప్రాసెసింగ్ ఎలా చేయాలన్నది చేద్దాం, తెలుసుకుందాం. బిఫోర్ దాట్ కొన్ని కొన్ని మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ కంపల్సరీగా మనకు ఒక బ్యాక్ లైట్ ఉండాలన్నమాట, ఎందుకంటే మనకి నెగిటివ్ అన్నది కనిపించాలి, మనం ఫోన్ కెమెరాతోనే మనం క్యాప్చర్ చేయాలన్నమాట. అలా కనిపించాలంటే కంపల్సరీగా బ్యాక్ సైడ్ మనకి కంపల్సరీగా వైట్ కలర్ లైట్ ఉండాలి, షైనింగ్ లైట్ ఉండాలి. అది మేబీ మనకు మానిటర్ లైట్ అవ్వచ్చు, లేదా మన దగ్గర మొబైల్ ఉంటే మొబైల్ మీద మనకి వైట్ కలర్ వాల్ పేపర్ పెట్టేసి మనం దాని మీద పెట్టచ్చు. ఆర్ లైట్స్ ఉంటాయి, పెద్ద సైజ్ లైట్స్ ఉంటాయి, ఒకవేళ బ్రిక్ లైట్స్ అని చెప్పేసి అంటారు చూడండి, అట్లాంటివి ఉన్నాయి నో ప్రాబ్లం, దాని మీద పెట్టాలి. కాకపోతే మీరు ఒకవేళ లైట్స్ కాకుండా స్క్రీన్స్ అంటే మానిటర్ కానీ లేకపోతే లేదా మీ మొబైల్ స్క్రీన్స్ కానీ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా కొంచెం ఆ మొబైల్ స్క్రీన్స్ కి మానిటర్ కి కొంచెం మానిటర్ కానీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. లేదు అని అంటే మాత్రం మనకి ఆ మానిటర్ ఆర్ మొబైల్ తాలూకా పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకేమో క్యాప్చర్ అయిపోతాయి అన్నమాట. మీకు క్లియర్గా ప్రాక్టికల్గా చూపిస్తాను, మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒకసారి మనం ఒకసారి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుంది అన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా మనం కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్లోని వైట్ కలర్ది ఏదో ఒకటి ఉండాలి. మనకి మొబైల్లో అవ్వచ్చు, లేదా మానిటర్ మీద అవ్వచ్చు, లేదా ల్యాప్టాప్ మీద అవ్వచ్చు, దేని మీద అయినా దాని మీద మనకి ఒక వైట్ కలర్ ఇమేజ్ ఓపెన్ అయ్యేలాగా చూసుకోవాలి. నేనైతే ఫోటోషాపే చూస్ చేసుకుంటున్నాను. ఫోటోషాప్లో నేను ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేసుకొని ఏదో ఒక సైజ్ న్యూ ఫైల్ ఓపెన్ చేసుకొని వైట్ కలర్ అన్నది ఉండేలా చూసుకున్నాను, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకున్నాను. ఇప్పుడు నేను ఒక నెగిటివ్ తీసుకున్నాను. ఈ నెగిటివ్ వచ్చేసరికి మా పెదనాంతాలకు నెగిటివ్ అనమాట. ఇది వచ్చేసరికి యాక్చువల్గా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాదు, నేను కలర్ కూడా చూపిస్తాను, బ్లాక్ అండ్ వైట్ కూడా చూపిస్తాను. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను. ఈ బ్లాక్ అండ్ వైట్ని మనమేమో నెగిటివ్ ఏదైతే ఉందో అది మానిటర్కి లేదా ల్యాప్టాప్ లేదా ఏదైనా ఫోన్ అవ్వచ్చు, ఈ ఫోన్కి జస్ట్ మనకి కొంచెం డిస్టెన్స్ ఉండేలాగా చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది, నా మిడిల్ ఫింగర్ నుంచి అంత డిస్టెన్స్ పెట్టుకున్నాను. అంత డిస్టెన్స్ ఉండేలాగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనమేమో ఫోటో తీయాలన్నమాట. ఫోటో తీసినప్పుడు చాలా పేషెన్స్గా ఉండాలి, షేక్ అయినా లేకపోతే ఇమేజ్ షార్ప్గా కనిపించకపోయినా మనకేమో అంత క్లారిటీగా రాదు. కొంచెం జాగ్రత్తగా మనకి ఏంటంటే చాలా పేషెన్స్తోనే జాగ్రత్తగా కనిపించేలాగా ఫోటో తీయాలి. ఈ విధంగా మనకేమో ఫోటో వచ్చింది చూడండి, ఈ విధంగా ఫోటో వచ్చింది, మీకు క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఈ ఫోటోని మనమేమో సిస్టమ్లోకి ఎక్కించుకొని ఎలా ఎడిట్ చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక ఈ ఆ రెండు ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇదొక ఇమేజ్ అండ్ ఇదొక ఇమేజ్. ఇది నా పేరెంట్స్తో మ్యారేజ్ది, ఇది ఒకసారి మా పెద్దనాన్న నిండా తీసాం కదా, ఇది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇది లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి చూపించలేదు. ఇది కూడా నేను ఫోటో తీసాను, చూసారు కదా క్లారిటీ వచ్చింది. ఇక్కడ మీకు సింపుల్గా క్లారిటీ వచ్చిందా లేదో తెలియాలి అంటే సింపుల్గా మనకి ఇక్కడ ఏ రీల్స్ తీసుకున్నా మనకి పైన కింద
ఏదో ఫిగర్స్ ఉంటాయి అనమాట. ఆ ఫిగర్స్ మనకి బ్లర్ రాకుండా షార్ప్ గా వస్తుందా లేదా చూసుకోండి. ఇక్కడ మనకి షార్ప్ గా వచ్చింది. ఇక్కడ మనం పెద్దంతలకు ఫోటో తీసుకున్నా కూడా మీకు ఇక్కడ క్లారిటీగా పక్కన 734A అని చెప్పి 34 చూసారు, చాలా షార్ప్ గా వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ ని మనం ఏమో ఫోటోషాప్ లోనే ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెద్దంత ఓపెన్ చేస్తాను, ఇది యాక్చువల్ గా బ్లాక్ అండ్ వైట్. ఇలా ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి క్రాప్ చేసేసుకుందాం. క్రాప్ చేసేసుకొని కొంచెం సైజ్ కొంచెం ఇప్పుడు ఇలా వచ్చింది కదా. మనకి సింపుల్ గా మనకు ఒక 50% వర్క్ అయిపోవాలి అని అంటే మనకి సింపుల్ గా ఏం చేయాలంటే లేయర్స్ లోకి వెళ్ళి, అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి, ఇక్కడ మీకు ఇన్వర్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయినా క్లిక్ చేయాలి, లేదా కంట్రోల్ ఐ నొక్కినా కూడా మనకి ఏమి ఇన్వర్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనకి 50% వర్క్ అయిపోతుంది. ఇక్కడ మీకు క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నా 50% ఆఫ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు లేయర్ సారీ ఇమేజెస్ లోకి వెళ్ళి, అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి, లెవెల్స్ అండ్ కర్వ్స్ ఈ రెండింటిని మనం ఏమో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లెవెల్స్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకుని మనకి ఏది బాగుంటుంది, ఇక్కడ మనకి బేసిక్ గా ఏంటంటే కాంట్రాస్ట్ అనేది చాలా ఎక్కువ అయింది కదా, ఈ కాంట్రాస్ట్ ని మనం తగ్గించాలన్నమాట. కానీ తగ్గించాలంటే వైట్స్ ని తగ్గించాలి. చూడండి ఇప్పుడు కొంచెం వైట్స్ ని తగ్గించాలి, ఈ విధంగా వచ్చింది. ఇంకోండి అంటే మనకి తెలిసిపోవాలన్నమాట, అంటే ఓకే ఈ ప్లేస్ లో మనకి కొంచెం ఫోటో అనేది క్లారిటీగా వచ్చింది అన్నది మనకి తెలిసిపోద్ది. నేను ఏంటంటే జస్ట్ రఫ్ గా తీసుకున్నాను మీకు శాంపుల్ గా చూపించడానికి. ఇప్పుడు నెక్స్ట్ మనం అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి ఇప్పుడు కర్వ్స్ లోకి వెళ్ళాలి. కర్వ్స్ లోకి వెళ్ళి లైట్ గా ఇక్కడ అంటే మన ఇది బ్లాక్ అండ్ వైట్ కాబట్టి మనం ఎక్కువగా డిస్టర్బ్ చేసినా మనకి ఏమి పెద్ద ఇది చూపిస్తున్నా. లైట్ గా మనకి ఇక్కడ ఇక్కడ మరీ ఎక్కువైతే మనకి హెయిర్ అన్నది తేడా కూడా వస్తుంది. సో ఈ విధంగా కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి, సో దట్ మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. చూసారా, అంటే ఎంతకన్నా మనం ఎక్కువగా ఏమి మనం డిఫరెన్షియేట్ చేయలేము, ఎందుకంటే ఇది కొంచెం కష్టంగా వస్తుంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ మరొక ఇమేజ్ చూస్ చేసుకుందాం. మరొక ఇమేజ్ వచ్చేసరికి ఈ ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ ని మనమేమో క్రాప్ చేయాలి. క్రాప్ అంటే తెలుసు కదా, సి మీద టైప్ చేయాలి. ఎంటర్ చేసాం. ఇప్పుడు ఈ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్ గా దీన్ని మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, కంట్రోల్ ప్లస్ ఐ ఆర్ఎల్స్ మనకేమో ఇన్వర్ట్ చేయాలి. కంట్రోల్ ప్లస్ ఐ చేయగానే మనకి 50% ఆఫ్ వర్క్ అయిపోయింది. చూసా కదా మనకి ఇక్కడ చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మనకి కలర్స్ క్లారిటీగా కనిపిస్తుంది మనకి డ్రెస్సెస్ మీద, తర్వాత ప్రతిది ఎవ్రీథింగ్ కలర్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం మనం కలర్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి లెవెల్స్ లోకి వెళ్ళాలి. లెవెల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏటి ఎక్కువగా కనిపిస్తుంది, ఏంటంటే మనకి కాంట్రాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. కాంట్రాస్ట్ మనం తగ్గించాలి, కాంట్రాస్ట్ ని తగ్గించాలి. మరీ ఎక్కువ తగ్గించినా కూడా మనకి బ్లాక్ అయిపోతుంది. ఆ కరెక్ట్ గా స్పాట్ కరెక్ట్ గా ఎక్కడైతే మనకి బ్లాక్ ఇంక్రీజ్ అవుతుందో ఆ ప్లేస్ లో చూసుకొని అక్కడ దాకా వచ్చి ఆపేయాలన్నమాట. తర్వాత మనమేమో ఇమేజెస్ లోకి వెళ్ళి, అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి, కర్వ్స్ లోకి వెళ్ళాలి. కర్వ్స్ లోకి వెళ్ళేసి మనం ఒకసారి ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎన్హాన్స్ పర్ ఛానల్ కాంట్రాస్ట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే కొంచెం మనకి సెట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి ఏది ఎక్కువ అవుతుంది, రెడ్స్ ఎక్కువ ఉన్నాయి, గ్రీన్స్ ఎక్కువ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కొంచెం మనకి ఏమో గ్రీన్ అనేది ఎక్కువ అయింది అనిపించింది నాకు, అందుకే గ్రీన్ లైట్ గా తగ్గిస్తున్నాను. ఎక్కువ కాదు, జస్ట్ లైట్ గా మనకు తెలిసిపోద్ది అనమాట ఏది ఎక్కువ ఉందో. బ్లూ బ్లూ బాగానే ఉంది బట్ సెట్ చేస్తాం. ఓకే ఇప్పుడు కొంచెం సెట్ అయింది కదా. ఇప్పుడు రెడ్ బ్లూ గ్రీన్ అన్ని మూడు కరెక్ట్ గానే ఉన్నాయి. ఇక్కడ అవుట్పుట్ చూసారు కదా మనకి ఇలా ఈ విధంగా అయితే వచ్చింది, చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను సేవ్ చేసుకుంటాను, సేవ్ ఏ కాపీ ఇప్పుడు అవుట్పుట్ చూసారు కదా ఎలా వచ్చిందో, ఈ విధంగా అయితే అవుట్పుట్ వచ్చింది. మనకి ఇమేజ్ అన్నది ఈ విధంగా ఉన్నదాన్ని, ఈ విధంగా ఉన్నదాన్ని ఈ విధంగా అయితే మనం చేయడం జరిగింది. ఈ విధంగా మనమేమో ఏ ఇమేజ్ అయినా మనకి మన దగ్గర ఉన్న ఏ నెగిటివ్స్ అయినా మనం ఈ విధంగా ఫోటో కాపీలా చేంజ్ చేసుకొని మనం ఫ్రేమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎవరి దగ్గర అయితే మనకి నెగిటివ్స్ ఉంటాయో వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేసుకొని కానీ మనం చేస్తున్నట్టయితే మనకి 50% ఆఫ్ వర్క్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇక చిన్న లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ ప్లస్ ఐ అంటే ఇన్వర్ట్ చేసేస్తే మనకి 50% వర్క్ అయిపోతుంది. మిగతాదంతా అది అంటే ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లేదు. రెండే రెండు అడ్జస్ట్మెంట్స్ మనకి అడ్జస్ట్మెంట్స్ మన ఫోటోషాప్ లోని అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత కర్వ్స్ అండ్ లెవెల్స్ ఈ రెండింటిని మనం అడ్జస్ట్ ఎక్కడ ఏ స్పాట్ లో అడ్జస్ట్ చేసుకుంటే మనకి అన్ని కలర్స్ ఆ ఇమేజ్ లో కనిపించాల్సిన అన్ని కలర్స్ క్లారిటీగా కనిపిస్తున్నాయి అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి చూసినట్టయితే చూడండి ఎంత క్లారిటీగా వచ్చిందో మనకి ఫోటో, అంటే ఎంత బాగుంది. ఆల్మోస్ట్ ఇది వచ్చేసరికి 91 లో అనుకుంటా ఈ ఇమేజ్
చూసారు ఎంత క్లారిటీగా ఉందో. అంటే ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇంకా కావాలంటే మనం ఇంకా చేయవచ్చు. ఇక్కడ మనకి లైక్ మనకి ఈ ప్లేస్ లో కొంచెం చూసినట్టయితే అంటే మీకు ఇమేజ్ లో కనిపించట్లేదు, ఇక్కడ కొంచెం స్క్రాచెస్ పడిపోవడం వల్ల ఆ ఫ్రేమ్ మీద కొంచెం కంగాలుగా కనిపిస్తుంది, లేదంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.